So here we having the high voltage. So manak high voltage AC gan. Okay, high voltage DC. So manak ikkada any types of generations. Okay, so manaku high voltage first manaki endante high voltage DC e vidhanga generation. So first anedi endi, so DC generation cheyadaniki first manaku unna circuit endante rectifier sir. So rectifier circuit lo kuda endam manaku two types. Okay, so half wave rectifier circuit, full wave rectifier circuit. Okay, so another kuda undi endante manaku bridge rectifier circuit. సో అది అనలాగ్ ఎలక్ట్రానిక్స్ లో మనం ఫర్ స్మాల్ అప్లికేషన్స్ కి సో ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ లో మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో అందులోనే మనకు హై వోల్టేజ్ హాఫ్ వే రెక్టిఫైర్ ఫుల్ వే రెక్టిఫైర్. సో హాఫ్ వే రెక్టిఫైర్ ఫుల్ వే రెక్టిఫైర్స్ ఉన్నాయి కదండి. సో ఈ రెండు కూడా ఏం చేస్తాయి, సో మనకి ఏంటంటే ఇక్కడ ఉన్న వోల్టేజ్, ఓకే సో వోల్టేజ్ రేటింగ్స్ అని తీసుకుంటే మనకు హాఫ్ వే రెక్టిఫైర్ ఫుల్ వే రెక్టిఫైర్స్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ లో మనం యూజ్ చేసేది అంటే 220 ఓకే సో 220 వోల్ట్స్ డిసి అనే అవుట్పుట్ వస్తుంది. ఓకే సో మనకు ల్యాబ్ పర్పస్ తీసుకున్నప్పుడు 220 వోల్ట్స్ డిసి అనే యూజ్ చేసాం, బట్ ఇన్ కేస్ ఆఫ్ అన్లాక్ ఎలక్ట్రాన్ ఓకే స్మాలర్ అప్లికేషన్స్ తీసుకుంటాం. సో స్మాలర్ అప్లికేషన్స్ తీసుకున్నప్పుడు ఏంటుంది, మనకు 230 వోల్ట్స్ ఏసీ ఇస్తాం. ఓకే సో అవుట్పుట్ ఎంత అంటే మనకు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో 12 వోల్ట్స్ ఆర్ 6 వోల్ట్స్ అనేది. సో అక్కడ మిల్లీ యాంప్స్లో మనకు వోల్టేజ్ ఉంది. ఓకే సో మిల్లీ యాంప్స్లో కరెంట్ ఉంటుంది. సో వోల్టేజ్ అనేది 6 వోల్ట్స్ ఆర్ 12 వోల్ట్స్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. అలాగే ద ఫ్రీక్వెన్సీ, సో ఫ్రీక్వెన్సీ మనం కన్సిడరేషన్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అనేది డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో రన్ అవుతూ ఉంటాయి. సో అక్కడ మొత్తం ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అన్నీ కూడా వర్క్ అయ్యేవన్నీ కూడా డీసీ వోల్టేజ్తో. ఓకే సో ఇన్ కేస్ మనం ఒకవేళ యూస్ చేయాలనుకుంటే, సో వోల్టేజ్ ఏసీ ఏసీ ఇన్ కేస్ ఏసీ వోల్టేజ్ చేస్తే అక్కడ ఫ్రీక్వెన్సీ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకే సో బట్ ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇక్కడ మన టాపిక్ ఏంటంటే హౌ వి జనరేట్ ది హై వోల్ట్ డిసి వోల్ట్. ఓకే సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో అందుట్లో రెక్టిఫైర్ సర్క్యూట్, ఓకే సో రెక్టిఫైర్ సర్క్యూట్, నెక్స్ట్ వాన్ డ్రాఫ్ డిసి జనరేటర్స్, ఓకే అండ్ కాంబో. సో మనకు త్రీ టైప్స్ ఆఫ్ జనరేటర్స్ ఉన్నాయి. సో త్రీ జనరేటర్స్లో ఏంటంటే ఫస్ట్ హాఫ్ వే అండ్ ఫుల్ వే రెక్టిఫైర్ సర్క్యూట్. ఓకే సో హాఫ్ వే ఫుల్ వే రెక్టిఫైర్ సర్క్యూట్స్ ఏంటంటే మనకు డిసి జనరేషన్ ఎలా చేస్తాం. సో ఇందులో ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ది హాఫ్ వే రెక్టిఫైర్ సర్క్యూట్. సో హాఫ్ వే రెక్టిఫైర్ సర్క్యూట్స్ ఫస్ట్ విల్ టేక్, సో హియర్ వి హావింగ్ ది సో హియర్ వీ హ్యావ్ ఇన్పుట్ ఏస్. సో ఇన్పుట్ ఎంత ఏస్ ఉంది, సో మనం ఇక్కడ యూజ్ చేసే వోల్టేజ్ అన్నీ కూడా ఏంటంటే సో 220 kV. ఓకే సపోజ్ ఇఫ్ యూ యూజింగ్ ది 220 kV వోల్టేజ్, సో అవుట్పుట్ ఎంత అంటే మనకు సపోజ్ 200 kV అవుట్పుట్. సో మిగతా 20 kV ఎక్కడ వెళ్ళిపోతుందంటే ఇక్కడ పవర్ లాసెస్. ఓకే సో మనకు ఎలక్ట్రానిక్స్ హీట్, సో ఎలక్ట్రానిక్ హీట్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ కానీ సో లాసెస్లో కానీ ఇక్కడ అవుట్పుట్ అనేది లేదు. సో ఇక్కడ మనం యూజ్ చేసే ట్రాన్స్ఫార్మర్, సో ఇక్కడ యూజ్ చేసే ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఏంటంటే మనకు సో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. సో మెయిన్గా యూజ్ చేసే, సో మనకు హయ్యర్ వోల్టేజెస్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, సో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. సో హయ్యర్ నుంచి లోయర్ వోల్టేజ్ మనం కావాలనుకున్నప్పుడు ఏంటంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ వోల్టేజ్ ఏంటంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, అంటే మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ అనేది కూడా హయ్యర్ ఉంటుంది. సో ఇక్కడ మనం జనరల్ టాక్ ఐడియల్ సోర్స్ తీసుకున్నప్పుడు సో సమ్ ఆఫ్ ది లాసెస్ అనే కన్సిడరేషన్ చేసుకోవచ్చు. ఓకే సో ఇక్కడ బేస్డ్ అపాన్ ది వోల్టేజ్ రేటింగ్ అండ్ ట్రాన్స్ఫార్మర్. సో ట్రాన్స్ఫార్మర్స్ అనేది మనం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నప్పుడు అయితే సో ఇన్పుట్ వోల్టేజ్ కంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది లెస్ ఉంటుంది. ఓకే సో అదే మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు, సో ఒకవేళ ఇన్పుట్ అనేది హై వోల్టేజ్ ఉంది, ఓకే సో అవుట్పుట్ లో ఉంటే దట్ ఇస్ ద స్టెప్ డౌన్. సో ఇన్ కేస్ రివర్స్ ఉందనుకోండి, ఓకే సో ఇక్కడ వోల్టేజ్ అనేది హై ఉండి సో ఇక్కడ డౌన్ ఉంది, ఓకే ఎల్వి హెచ్వి వోల్టేజ్. సో అప్పుడు ఏంది స్టెప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. సో మనకి యూజ్ చేసిన వోల్టేజ్ రేటింగ్స్ హయ్యర్ వోల్టేజ్ ఏ డిసి కావాలన్నప్పుడు సో స్టెప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. సో మనం బిల్డ్ చేసేటప్పుడే దాన్ని డిఫరెంట్ తీసుకుంటాం. ఓకే సో మెయిన్గా ఏ టైప్ ఆఫ్ యూజ్ చేస్తాం, ఓకే సో విచ్ టైప్ ఆఫ్ ది డిసి రెక్టిఫైర్ సర్క్యూట్ అంటే మనం ఫుల్ వే రెక్టిఫైర్స్ని బ్రిడ్జ్ రెక్టిఫైర్స్ని ఓకే మెయిన్గా యూజ్ చేసి జనరేట్ చేస్తాం. సో అది ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో. బట్ డిసి జనరేషన్, సో హై వోల్టేజ్ డిసి జనరేషన్ అంటే ఫుల్ వే రెక్టిఫైర్ సర్క్యూట్స్ ఏంటంటే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే సో ఫుల్ వే రెక్టిఫైర్ సర్క్యూట్స్లో ఏమి అని చూద్దాం.
ఓకే ఫుల్ వేవ్ రెక్టిఫైడ్ సార్. సో ఇది ఫుల్ వేవ్ రెక్టిఫైడ్ సర్క్యూట్ అయిందా మనకు టూ జనరేటర్. ఓకే సో మనకు ఉన్నది సో టూ ఉన్నాయి రెక్టిఫైడ్స్. సో ఏబి అనేది టూ రెక్టిఫైడ్స్. సో ఇక్కడ యూజ్ చేసింది ఏంటంటే మిడిల్. సో మనకి ఏంది మిడ్ పాయింట్ కనెక్టెడ్. సో దీన్ని ఏంటంటే మిడ్ పాయింట్ కనెక్టెడ్ ట్రాన్స్ఫార్మర్. ఓకే సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్. సో సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ అంటే మనకు వోల్టేజ్ అంటే సో మనం డిఫరెంట్గా తీసుకోవచ్చు. సో డిఫరెంట్గా అన్నప్పుడు మనకి ఏంటంటే ఐదర్ విల్ గెట్ ది సో ఫుల్ వోల్టేజ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే సో మనకు ఫుల్ వోల్టేజ్ ఎలా ఉంటుంది. సో సపోజ్ జనరల్ టర్మ్స్ తీసుకున్నప్పుడు సో ఇక్కడ మనకు 230 వోల్ట్స్ ఇస్తాం. ఓకే విల్ గెట్ ది 12. సో 12 వోల్ట్స్ అనే యూస్ చేయొచ్చు ఆర్ 66 వోల్ట్స్ అనే. సో అదే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు హైయర్ వోల్ట్. ఓకే సో ఇక్కడ మనం 250 కేవీ ఇస్తే ఓకే సో మనకు వచ్చే వోల్టేజ్ ఎంత ఉంది. సో స్టెప్ అప్ ఒకవేళ యూస్ చేస్తే సో విల్ గెట్ ది 400 కేవీ. ఓకే సో 400 కేవీ వోల్టేజ్ అనేది కూడా మనం జనరేట్. సో ఇక్కడ ఏంటంటే బూస్టర్స్. సో బూస్ట్ వోల్టేజ్ అనేది బూస్ట్ అవుతుంది అంటే ఇట్స్ అ స్టెప్ అప్. సో ఇక్కడ మనం చూస్తే రెక్టిఫైర్ సర్క్యూట్. ఓకే సో ఈ రెక్టిఫైర్స్ ఏవైతున్నాయి సో దట్ ఇస్ ద డయోడ్స్. సో డయోడ్స్ ఏవైతున్నాయో సో 20 కేవీ రేటింగ్స్ ఉన్న డయోడ్స్ అని యూజ్ చేస్తాయి. సో 20 కేవీ రేటింగ్స్ ఉన్నప్పుడు ఏముందంటే హీట్ సింక్. సో లాసెస్. ఓకే సో ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ స్మాల్ ఎలక్ట్రానిక్స్ డివైస్లో వోల్టేజ్ అనేది మనం అప్లై చేసినప్పుడు సో హయ్యర్గా ఏమవుతుందంటే మనకు పవర్ లాసెస్. ఓకే హీట్ లాసెస్. సో హయ్యర్గా హీట్. సో ఇక్కడ కూడా ఏంటంటే హయ్యర్ అమౌంట్ ఆఫ్ హీట్ లాస్ ఏంటంటే మనకు అవుట్పుట్ వోల్టేజ్లో వేరియేషన్స్. ఓకే సో మనం అనుకున్న వోల్టేజ్ కంటే ఏంటంటే తక్కువగా. ఓకే సో రేటెడ్ వోల్టేజ్ కంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ వేరియేషన్స్. సో వోల్టేజ్ వేరియేషన్స్ కాకుండా ఏంటంటే మనకు కెపాసిటర్స్ అని యూజ్. ఓకే సో కెపాసిటర్స్ అనేది కలెక్ట్ చేయడం వల్ల ఏంటంటే సో విల్ గెట్ ది రేటెడ్ వోల్టేజ్. సో కెపాసిటర్స్ యూజ్ చేయడం అంటే మనకు రిపుల్ కంటెంట్స్. సో మనకు ఫుల్ వేవ్స్లో ఏవైతే రిపుల్ కంటెంట్ ఉంటాయి. ఓకే సో రిపుల్ కంటెంట్స్ కూడా ఎలిమినేట్. సో ఇట్ ఇస్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ బూస్టర్ యాజ్ వెల్ యాజ్ ఫిల్టరింగ్ సార్. సో ఈ రిపుల్ కంటెంట్స్ అన్నీ కూడా ఏంటంటే మనకు ప్యూర్ డిస్ కాకపోయిందంటే సో లెస్ అమౌంట్ ఆఫ్ పల్సెస్ అని. ఓకే సో హియర్ వి హావ్ ది లోడ్. సో మన అన్నీ కూడా ఏంటంటే ప్రాక్టికల్ లోడ్స్ అన్ని ఆల్ ఆర్ ది ఇండక్టివ్. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫిల్టరింగ్ సర్క్యూట్స్ ఆర్సి ఫిల్టరింగ్ అని ఆర్ఎల్ ఫిల్టరింగ్. సో మనకి డిఫరెంట్. సో ప్రాక్టికల్గా తీసుకుంటే మనకు పవర్ ఎలక్ట్రానిక్స్లో ఎస్సిఆర్స్ని మెయిన్గా యూజ్ చేసి సో డిసి జనరేషన్స్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే సో దీస్ అబౌట్ ది ఫుల్ వేవ్ అండ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ సర్క్యూట్స్. ఓకే స్టూడెంట్స్.